కడుపులు మండి అలమటించే ప్రజల ఆకలి తీర్చే అమ్మ నాన్న యాత్ర, గుండెలు పగిలి రోదించే ఊళ్ళ ఆదుకునే అందరి ఆత్మీయత యాత్ర. ఆత్మహత్యల రైతు కుటుంబాలు ఏకమై అవినీతి పాలననే అంతిమ యాత్రను చేయగ కదిలిన యాత్ర. అమ్మ సోనియా గాంధీ కన్న కలల యాత్ర, మాట మార్చే తలారీని గద్దె దించే యాత్ర, తెలంగాణకు స్వతంత్రం ఇచ్చే యాత్ర, కొన ఊపిరితో కొట్టుమిట్టాడే బతుకులకు ప్రాణం పోసే పునర్నిర్మాణ యాత్ర. గాంధీ కన్న కలల యాత్ర, మన అన్న రాహుల్ గాంధీ అడుగు జాడ యాత్ర, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నాయకత్వ యాత్ర. దేశాన్ని తాకట్టు పెడుతుంటే చూడలేక ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ కే బ్రహ్మరథం పట్టే యాత్ర. ప్రజా చైతన్య యాత్ర, కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర. అమ్మా సోనియా గాంధీ తెలంగాణ మనకిస్తే నోటి కాడి మెతుకులాగే ద్రోహిని తరిమే యాత్ర. అధికారం కోసమే నటించిన నరకాసురుణ్ణి పొలిమేరను దాటించే పోరు బిడ్డ యాత్ర. నిధుల రాష్ట్రాన్ని దోచి అప్పుల కొలిమిలో ముంచిన తప్పుడు లెక్కల మనిషిని తప్పించే యాత్ర. కన్న తల్లి తండ్రి లాంటి కాంగ్రెస్ యాత్ర, మన తెలంగాణ ప్రజలకే అభయహస్తమైన యాత్ర. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న బస్సు రథం యాత్ర, మాట మీద నిలబడే త్యాగ ధనుడి యాత్ర, దీన జనుల నాదుకునే ధీరుడి యాత్ర. నాశనమవుతున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని నర రూప రాక్షసుల చెరల నుండి రక్షించి పునరుద్ధరించే పునర్నిర్మాణ యాత్ర. కడుపులు మండి అలమటించే ప్రజల ఆకలి తీర్చే అమ్మ నాన్న యాత్ర, గుండెలు పగిలి రోదించే ఊళ్ళ ఆదుకునే అందరి ఆత్మీయత యాత్ర. ఆత్మహత్యల రైతు కుటుంబాలు ఏకమై అవినీతి పాలననే అంతిమ యాత్రను చేయగ కదిలిన యాత్ర. కదిలిన యాత్ర, ఇది కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర. ఇది కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర. అమ్మ సోనియా గాంధీ కన్న కలల యాత్ర, మాట మార్చే తలారీని గద్దె దించే యాత్ర, తెలంగాణకు స్వతంత్రం ఇచ్చే యాత్ర. కొన ఊపిరితో కొట్టుమిట్టాడే బతుకులకు ప్రాణం పోసే పునర్నిర్మాణ యాత్ర. డబ్బులు పెట్టుకుని ఇస్తున్నారు, ఒక్కరికి కూడా ఇంతవరకు మన దగ్గర ఒక డబ్బు పెట్టుకుని
ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని చేసి చూపుకి ఈ నెల 22 తారీఖు జరిగినటువంటి ఎన్నిక ఎన్నికమ్మ పదిసభ ఎన్నికలది. ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ ఆయన పనిచేసింది కాబట్టి అందరం చేతి గుర్తుపై 22 తారీఖు రోజున మనం బుల్లపచ్చపల్లి మున్సిపాలిటీ అభ్యర్థులకు గెలిపించి బుల్లపచ్చపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఏకైక పార్టీ జేఎస్ఎల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మనం 22 తారీఖు రోజు చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అందనామ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ధన్యవాదాలు. సమావేశ సభాధ్యక్షులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడ శ్రీశైలం గౌడ్ గారు, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు, రాష్ట్ర ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ జెండా యాదవ్ గారు, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న కౌరవ పెద్దలు పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న మహిళా సోదరి సోదరులకి, పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నెలలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ మేయర్ రెడ్డి గారు ఇప్పుడు నిశ్చయం జరిగింది. వారికి మా అందరం చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. ఎరుకెక్కిన సూర్యుడి నడుగు, వెన్నెల కాచిన చంద్రుడి నడుగు, భూమిపై పారిన నీటిని అడుగు, నీటితో తడిసిన నేలను అడుగు, నిప్పై మండిన కరంటు నడుగు, సాగరు కట్టిన సమిదల నడుగు, కృష్ణా నదిలో అలలను అడుగు, అలలను గెలిచిన చేపల నడుగు, కన్నీళ్లాగిన రైతుల నడుగు, వెట్టై మెరిసిన కట్టను అడుగు, కూలీలెత్తిన తట్టను అడుగు, సమరం గెలిచిన స్వప్న నడుగు, ఫలమై పండిన పైరును అడుగు, నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. మాటలు చెప్పుడు కాదు, చెరిపేస్తే పోనే పోదు, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. చూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు, శ్రీరామ సాగరు పాదము నడుగు, కాకతీయుల కాలువ నడుగు, కడములో కరిగిన కట్టల నడుగు, కట్టలు పగిలిన బండల నడుగు, ఎల్లం పల్లి పల్లెల నడుగు, పల్లెలు దాటిన పైపుల నడుగు, బతుకుల నడుగు, చిందిన రక్తపు చుక్కల నడుగు, మొలసిన మొక్కల వేర్లను అడుగు, అటవిలో కప్పిన కొండల నడుగు, కావా కావా కావా, ఇవి కళ్ళుండి చూడలేవా, దారడి కంతలు విప్పు, నిజాలు దాచుట తప్పు, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. నిజం ఎప్పుడూ అబద్ధం కాదు, నిప్పుకు ఏనాడూ చదలు పట్టదు. జై తెలంగాణ. కడుపులు మండి అలమటించే ప్రజల ఆకలి తీర్చే అమ్మ నాన్న యాత్ర, గుండెలు పగిలి రోదించే ఊళ్ళ ఆదుకునే అందరి ఆత్మీయత యాత్ర, ఆత్మహత్యల రైతు కుటుంబాలు ఏకమై అవినీతి పాలననే అంతిమ యాత్రను చేయగ కదిలిన యాత్ర, కదిలిన యాత్ర. ఇది కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర, ఇది కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర. అమ్మ సోనియా గాంధీ కన్న కలల యాత్ర, మాట మార్చే దళారీని గద్దె దించే యాత్ర, తెలంగాణకు స్వతంత్రమిచ్చే యాత్ర.
ప్రతి ఒక్కరు కూడా నా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు మన మున్సిపల్ అధ్యక్షులు బళ్ళ నరేందర్ గారు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన అన్న పెద్దలు ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు సుశీల గౌడ్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్దలు కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు వర్ధారెడ్డి గారు, బాలరెడ్డి గారు, పోచన్న గారు, అదేవిధంగా మన మున్సిపాలిటీ డిప్యూటీ అన్న అరవింద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల నాయకులు, అదేవిధంగా మున్సిపల్ మన మహిళా సోదర సోదరి మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకులు ఉదయపూర్వక నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను. నిజంగా చాలా సంతోషం. ఎన్నికల తర్వాత మనకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈరోజు మన గ్రామానికి మన రేవంత్ అన్న గారు విచారణ జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఈ 6 సంవత్సరాల నుంచి పరిపాలన ఏ విధంగా సాగుతూ ఉందో, అదేవిధంగా ఈరోజు మనము 6 సంవత్సరాల నుంచి మనం ఈ కారు ముందు పైకి వచ్చిన నాయకులు మనకి మన నియోజకవర్గంలో కానివ్వండి, మన మండలంలో కానివ్వండి, మన గ్రామంలో కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ పనులు చేశారు కూడా మనం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో తల్లి పల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు మన గ్రామానికి కానీ మన కానీ ఎటువంటి పనులు చేయకూడని పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు. ఈ రోజు మన గ్రామంలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? అదేవిధంగా దళితులకు ఎవరికైనా ఒక గతం దాగించిందా? అదేవిధంగా ఈ రోజు గ్రామంలో మనం చూస్తా ఉంటే మనకి ఎటువంటి అభివృద్ధి కూడా సాగలేదు. ఈ రోజు ఎలా ఉందంటే పరిపాలన తల్లి తల్లి మాటలు చెప్పి మాటలు చెప్పి మన ఏదో విధంగా మ్యాగ్ చేసి ఊరేపిస్తారంటే మళ్ళీ మన దగ్గరకు ఎవరు వచ్చినటువంటి పాపాలు పొందలేరు. ఈ రోజు ముఖ్యంగా మన ఎదురున్నటువంటి సమస్య భూ సమస్య. ఈ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు 1 ఎకరం ఏ విధంగా అయితే కాల్ చేసినా మనందరం చూస్తూ ఉన్నాం. దాని మేము మాత్రం మల్కాలకి మనగాలంటాం, మా ఎల్లప్పుడూ మాకు సహాయంగా ఉండే మా కిచెన్ లక్ష్మారెడ్డి గారు, కూడా శ్రీశైలం గౌడ్ గారు, హరివర్ధన్ రెడ్డి అన్న గారు, మా సురేందర్ అన్న గారు, ఇంకా అందరూ వేదికలో అందరికీ నమస్కారం. కానీ ఇప్పుడు నేను వైద్యం తీసుకున్న విషయం వేరు. మీరు అందరు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తే అందరూ అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతారంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మా డాడీ సర్పంచ్ ఉన్నప్పుడు మీరు అందరూ ఎన్ని కష్టపడ్డారో నేను చెప్తా, దాని సొల్యూషన్ ఏం చేసినా కూడా చెప్తా. ఈ గ్రామ పంచాయత్ ఒక కట్టించాడు నరేందర్ కట్టించాడు, కమ్యూనిటీ హాల్ ఒక కట్టించాడు నరేందర్ కట్టించాడు, ఈ స్కూల్ చిన్న స్కూల్ పెద్ద స్కూల్ చేద్దాం, హై స్కూల్ చేద్దాం, హై స్కూల్ కట్టించాడు నరేందర్ కట్టించాడు, ఇవన్నీ ఎంత చేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండే, కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండే, ఆపోజిట్ టీడీపీ ప్రభుత్వం ఉండే. అయినా మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు కొన్ని శ్రీశైల గౌడ్ గారికి, మనం ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరి పేరు చెప్తే కేఎల్ఆర్ గుండెలు కేసీఆర్ గుండెలు కేసీఆర్ గుండెలు గుబులు 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 ఉన్నాయో ఆ కొలువ సింహం రేవంత్ రెడ్డి గారికి, మన మాజీ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, పోజయ్య గారికి, వేదికటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, మిగతా గుండెపల్లి వాసులందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం బడుగు బలంగా వాళ్ళకి చెందిన వాళ్ళతో చూస్తున్నాం. మనం ఒకసారి ఆలోచన చేయాలి, మన ఎంపీ మల్లారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున ఆలోచన గెలిపిస్తున్నాం. అమ్మ వాళ్ళకి ఎవరు వేసింది అమ్మా చూడాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన శ్రీనివాస్ రెడ్డి పెళ్లి కాకముందుకే ఆయన పెద్ద పెద్ద 10 ఎకరాలు పట్ట అయింది, ఆయన పుట్టకముందే. అదేవిధంగా పెళ్లి ఎక్కడో ఉంది, ఎవరింట ఉంటుందో ఏదో ఉంటుందో ఏదో ఉంటుంది, కానీ ఈ ఊళ్ళో మాత్రం 3 పట్ట అయింది.
ఈ నరేంద్ర శ్రీనివాస యాదవ్ గారు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా అందుబాటులో ఉండడం కావాలా లేకుంటే అందుబాటులో లేదని కావాలా మనం అందరూ ఆలోచన చేసుకుని ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ గుండపొత్తం తల్లిని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఎప్పుడు ఆయన గతంలో దేవేంద్ర రావు గారు ఈయనే మైసమగూడ నామినేట్ చేస్తుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కానీ ఈ ఊళ్ళోనే ఏదున్నా ముందు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎక్కడైనా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికలలో మనం 1000 ఓట్లు పెట్టాం ఈ ఊళ్ళో 1000 ఓట్లు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డకు 1000 ఓట్లు మనం ఎందుకు ఇచ్చామంటే మనము రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు అవుతుంది. సోదరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుశీల గౌడ్ గారు, మన ఈ కార్యక్రమానికి ఎన్నికల రణరంగంలో మరి యూత్ కల్లో కూడా ఆదర్శంగా నిలబడేటువంటి మన పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి అమ్మగారు, మాజీ శాసనసభ్యులు కేఎల్ఆర్ గారు, సోదరులు ధన్య యాదవ్ గారు, మనకు విద్యార్థిగా విచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా వీరికైనటువంటి సోదరులు, ముఖ్యంగా ఈ గుండెపొట్ట పల్లి ఈ ప్రాంత నివాసి ఇంతకుముందు టీడీసీగా చేసినటువంటి పార్టీలో చేరినటువంటి శ్రీనివాస్ గారు, మరి మాజీ సర్పంచ్గా ఈ గ్రామానికి ప్రాంతానికి సేవలు అందించినటువంటి నరేంద్ర గారు, అదేవిధంగా యూత్ సోదరు అందరికీ కూడా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి మాజీ వార్డు సభ్యులకు అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి నా సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అమలు నేను ఒకటి రెండు అడుగుతున్నది చెప్పాలి. ఈ పక్కనే ఓమ్మ అక్క నుంచి అమ్మ ఓమ్మ ఒక్క ఈ పక్కనే కాలేజీ కట్టిన వల్లన కట్టిగా మీరేమే కట్టి మీరు కనీసం ఏమాకొని కాలేజీ వస్తే మేమని చేసిన క్రియలకు ఇచ్చుకుంటాం, లేకపోతే పిల్లలకి మన ఆశ్రయం ఇచ్చుకుంటామన్నారు. అది కూడా ఆయనే ఆశ్రయం అయితే మీకు వచ్చేటప్పుడు ఆయనతో ముందు వాస్తవం కాదా ఇది. అదేవిధంగా మదవయ్య హాస్పిటల్ కట్టిడు మరి ప్రాంతం నుంచి ఒక మంత్రిగా అంతకు ఒక ఎంపీగా వెళ్ళిపోలేదు. ఎవరికన్నా పురుషం ఏదైతే చేసినా అంటే మనల్ని దోసుకుంటారు, దోసుకుంటే దాచుకుంటారు, హాస్టల్ కడతారు, కాలేజీలు కడతారు, వైద్యాలయం విద్యాలయం కడతారు, వైద్యం కడతారు, అన్ని కడతారు. కానీ ఒక్కరు కూడా ఉచితంగా సేవలు అందించారు. ఎవరైనా మదవయ్యతో సేవ చేసుకున్నారు ఎవరంతా ఉండరా? ఆయన హాస్పిటల్ పోండి, పోతే ఆయన హాస్పిటల్ పోతే పుస్తకం పుస్తుంటది, వచ్చినప్పుడు మళ్ళీ ఉండదు. ఆయన గుర్తుకొని పంపిస్తాడు ఆయన హాస్పిటల్గా అవునా కాదా? పైసలు లేకుండా సేవ చేసింది ఆయన, ఆయన సేవ చేస్తున్నాను మమ్మల్ని అంటాడు. మేము కొన్ని వందల సాగు చేసుకుంటాం, వందల మందికి పెళ్లి చేసుకుంటాం, వందల మంది యువకులకు ఆదర్శంగా నిలుచుకుంటాం. ఆయన మమ్మల్ని అంటాడు అరే ఎక్కడ వస్తే తెలుసుకోవాలి దాచుకోవాలి తప్ప కొన్ని ఫ్రీకి సమని వస్తుందా అని. ఎన్నికలు వస్తాయంటే మీద పైసలు పెట్టాలంటే కింద మనకు పైసలు ఇస్తారట. అంటే ఒక్క పూటకు ఒక రోజుకు మనం ఓట్లు అమ్ముకుంటే మరి ఏ విధంగా మనల్ని చూస్తున్నాం మనం చూస్తున్నాం. మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని మీరు అందరూ అడిగినా అడగకున్నా ఇంటికి తిరిగినా తిరగకున్నా అరే ఈరోజు కేసీఆర్ గారిని ప్రశ్నించే గొంతు కావాలి, అది కూడా పార్లమెంట్ లో ఉండాలని మనం ఒక 1000 ఓట్లు ఎక్కేసి ఈ ప్రాంతం నుంచి చాటుకున్నటువంటి వ్యక్తులు మీరు నిజమైనటువంటి ఉదయమైనటువంటి వాళ్ళు మీరని మీరు నిర్పించుకున్నారు. నేను ఎక్కడైనా రాదు, ఈ పక్కనే ఉన్నట్టు గౌరవం లేదు. మరి నిలబడేటువంటి చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ గుర్తింపుల పల్లెలో నాకు వ్యతిరేకంగా ఆయన నిలబడి మరి నేను కొడుతూ మళ్ళీ వచ్చిన వాడే ఇప్పుడు చైర్మన్ తిరగడంట మామ తన బా. మరి ఇప్పుడు నేను కొట్టాడు మీరు కొడతారా లేకపోతే చైర్మన్ చేస్తారా? ఏమంటారమ్మా శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ అని చెప్తారా? కొద్దిగా ఆలోచన చేసుకోండి. మరి ఈరోజు మల్లారెడ్డి గారికి బుద్ధి రావాలన్నా కేసీఆర్ గారికి బుద్ధి రావాలన్నా మరి ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రాంతం కావచ్చు, మీరు ఇక్కడ కనిపించేటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు, ఇక్కడ రోడ్లు కావచ్చు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఎవరు కూడా చేయలేదు. ఈరోజు డాక్టర్ సంఘాలు ఈరోజు అరవేటి పైన మాట్లాడటం లేదు, డాక్టర్ సంఘాలను పిలిచి మాట్లాడటం లేదు, వాళ్ళకు రోడ్లు ఇచ్చే వాళ్ళు లేరు. ఈరోజు డాక్టర్ సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. అదేవిధంగా యువతను కూడా కోరుకుంటా ఉన్నా మన ఎన్నికల ముందు కేసీఆర్ ఏం చెప్పిండు, దాదాపు సంవత్సరం అయితే ఎన్నికలై 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాడు. ఒక్కరికైనా 3000 రూపాయలు యువకులకు వచ్చినాయి అవసరం అడగండి, ఎందుకు రాలేదు?
అంటే నోరు తెలిసి అబద్ధాలు, వాళ్ళ బతుకు అబద్ధాలు, వాళ్ళ మాట అబద్ధాలు, వాళ్ళు ఏం చేసినా అబద్ధం బతుకరు. ఈరోజు మల్లారెడ్డి గారికి కేసీఆర్ గారు కొన్ని 100 కోట్లు తీసుకొని మంత్రి ముందే ప్రకటించి బండి టికెట్ నంపునేటువంటి సంస్కృతి ఈరోజు టీఆర్ఎస్ లో కొనసాగుతా ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించారో మన రేవంత్ అన్న మళ్ళీ మన కోసం పనిచేయాలంటే ఈ ప్రాంతం నుంచి కౌన్సిలర్ కానీ అదేవిధంగా చైర్మన్ కానీ మనం గెలిపించినట్టయితే మీకు ఇంకా సేవ చేయడానికి మేము తప్పకుండా ముందుంటాం. రేవంత్ అన్న మీకోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తారని సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ చెప్పకుండా చాలా సేపు నుంచి మీరు కూర్చున్నారు కనుక ఒక్కటే చెప్పదలుస్తున్నా, మీరు అందరూ ఓటేసి గెలిపించారు రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మీరు చప్పట్లతో రేవంత్ రెడ్డి గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నా. రెండో పాయింట్, మరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి, రేపు గొంతు నిర్మించడానికి అయితే గెలిపించాలి, పని చేయించడానికి మరి అతనికి సైన్యం అయితేనే పని చేయగలడు. కనుక మీరు కార్పొరేట్ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లను చైర్మన్ మీరు గెలిపించారనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు అనుకున్నట్టుగా పని చేయడం మీద పడుతున్నారని మీకు అందరికి నేను చెప్పడానికి వచ్చినా, మీరు తప్పకుండా ఇది పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. రెండోది భూ కుంభకోణం అంటే మిత్రుడు చెప్పాడు, ఆ కుంభకోణాన్ని బయటపెట్టిన శ్రీనివాస్ ని నేను అభినందిస్తూ హైకోర్టు అక్షంత చేసిన భూమి మీకు ఇంకా చెందలేదు కనుక ఈ ఎలక్షన్ అయిపోగానే మన కౌన్సిలర్లు చైర్మన్ గెలుస్తున్నాడు, ఆ భూమిని గుంజి లాగి మీ గ్రామస్తులందరికి పంచిపెట్టేది గ్యారెంటీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా మరి ఇంకా చాలా చెప్పేది ఉంది, 20 రోజులు ఇంకా ఎలక్షన్ ఉంది, మేము గల్లీ గల్లీ వస్తాం, ఇంటింటికి వస్తాం. మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నా, అమ్మలను అక్కలను గౌరవించి ఇంటింటికి వెళ్ళి చేతి గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మీరు మీకు మాట ఇచ్చాడు, నాయకులకు అందరికీ మాట ఇచ్చాడు, మీ కండగా ఉంటా మీరు ధైర్యంగా ముందుకోండి, మంత్రి గింత్రి నాయకంటే ఎవరికి భయపడకండి, మనం సేవకుడి నాయకుడైన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పడానికి స్వాగతిస్తాం. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా గుళ్ళ పూజల పనులు మున్సిపాలిటీలో కార్యక్రమం ఏర్పడిన లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్ యాదవ్ గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నరేందర్ గారికి, మరి ఇప్పుడే మేడ్చల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీలో చేయడం ఆయన కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఇంకా వేదిక పైన హేమంత్ రెడ్డి అందరి పెద్దలకు, మహిళమ్మ తల్లకు, యువకులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా భక్తులతో క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి మన ఎంపీ గారు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి యొక్క గుళ్ళ పోచంపల్లిలో ఉన్న ప్రజాధికారికి కార్పొరేటర్లను గెలిపించుకుంటే మీ యొక్క గుళ్ళ పోచంపల్లికి మున్సిపాలిటీ కావాల్సిన మౌలిక సదుపాయాలు ముందుండి పని చేస్తామని చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా 6 తారీఖున రిజర్వేషన్లు వస్తాయి, 8 తారీఖున నామినేషన్లు, 24 తారీఖున పోలింగు, ఈ యొక్క 14 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ యొక్క గుళ్ళ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ ఈ యొక్క కౌన్సిల్ గెలిపిస్తారని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, మరి మన డైనమిక్ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మొన్న ఎన్నికల్లో మీరు ఎన్ని ఆశయాలతో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఏదైతే గెలిపించారో ఆ గెలుపుతో రాష్ట్రంలోనే కాంగ్రెస్ రాజకీయం అనేది ఒక మలుపు తిరిగింది. ఈ రోజు కూడా ఈ యొక్క మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క గుళ్ళపోచంపల్లి కానీ మేడ్చల్ కానీ ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ గెలిపిస్తే
రేపొద్దున ప్రభుత్వానికి ఎదురు నిలబడి ఈ యొక్క డెవలప్మెంట్ లో భాగస్వాములు అయితే అని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తూ ముఖ్యంగా ఆడపడుచులు అందరూ గుండెపోచంపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీశైలం గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు కేఎల్ రావు గారు, హరివర్ధన్ రెడ్డి గారు, గంగయ్య యాదవ్ గారు, మనందరం ఎంత పనిచేస్తున్నామో చూసి సోనియా గాంధీ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి నిర్దేశించిన పెద్దలు వేణుగోపాల్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిన మా ఆడపడుచులకు, అమ్మలకు, పెద్దమ్మలకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మిత్ర బృందం టీడీపీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిందో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ కుటుంబంలోకి సాగరంగా ఆహ్వానం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన గౌరవం, మర్యాద, హోదా మీకు అందరికి కూడా దక్కుతుంది. మిత్రులారా, నరేందర్ సోదరుడు వాళ్ళ కుమారుడిని పోగొట్టుకున్న దుఃఖంలో కూడా గుండెపోచం పల్లి ప్రజల యొక్క సేవలు మరవలేదు మీకు అందరికీ తెలుసు. ఆయనలో నేను కూడా వచ్చిపోయినా, చట్టంతో కొడుకును పోగొట్టుకున్న దుఃఖం ఉన్నా పేద ప్రజల సేవలో మాత్రం ఏ ఒక్కరోజు కూడా అలసత్వం ప్రదర్శించలే. అలాంటి సందర్భంలో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి ఇవాళ పేదవాళ్ళ బతుకులు బాగుపడాలి అంటే ఎవరిని ఎన్నుకోవాలనో మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ నేను ఒకటే మాట అడుగుతుంది పెట్టమ్మని, మీరు పుట్టి పెరిగినప్పటి నుంచి ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులో మనం వచ్చిన మా పిల్లలు చాలా మంది ఒకరోజు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది ఈ ఊరికి మనం వచ్చి. మరి ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళకు, ఈ ఊళ్ళో లేని వాళ్ళకు 668 సర్వే నెంబర్ల 40 ఎకరాల భూమి పుణ్యానికి వచ్చిందంటే గుండెపోచం పల్లి సొమ్ము సొత్తు 400 కోట్లు కొల్లగొట్టకపోవడానికి ఎవరో ఊడిపడ్డాడంటే ఊళ్ళో ఇంతమంది పేదోళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కాదని ఎవరో ఎక్కడి నుంచో వచ్చి గత కోడిపిల్లలు ఎక్కపోయినట్టు గుండెపోచంపల్లిలో 40 ఎకరాల భూమి ఎక్కకపోతే 100 గజాల జాగ లేదు పేదోడు ఇల్లు కట్టుకోవడానికి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఎవరో మంత్రి బాంబార్డు వచ్చి ఇవాళ 40 ఎకరాల భూమి గుచ్చుకపోతుంటే కడుపు మండలా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం 100 గజాలను గుడిసేసుకోవడానికి జగ లేకపోతే ఎవరో వచ్చి మన ఊళ్ళో పోయి 40 ఎకరాలు కూర్చుకుంటే వాళ్ళని మళ్ళా ఇవాళ మళ్ళా ఎన్నికల్లో గెలిపించమని వాళ్ళు బాగా వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా? బాబు బామార్తుల కోసమే గుండెపోచం పల్లి ఊరుందా నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న అధికారులను వేదిక మీద ఉంచి అసలు మల్లారెడ్డి కట్టిన కాలేజీలకు ఎంత బిల్డింగ్ కట్టిర్రు, ఎంత బిల్డింగ్ పన్ను వసూలు చేస్తూ ఇవాళ ఊళ్ళో కట్టుకున్న బిల్డింగ్లందరికీ ఎంతెంత పన్ను వసూలు చేస్తున్నారు, మల్లారెడ్డి కాలేజీలకు ఎంత పని వసూలు చేస్తారో ఒకసారి ఆలోచించే. ఇవాళ వేల మంది ఆ కాలేజీలో చదువుకోవడం వస్తే కనీసం కిరాయిలు కలిగిందో హాస్టల్ పెట్టుకుంటున్న పేదలు పట్టేది ఉంటే అది కూడా ఆయన వ్యాపారం చేస్తూ పోయి న్యాయం చేయలేదు. ఈగ న్యాయం చేయలేదు కానీ ఎవరికి ఇంత సందుకూడి ఇస్తలేదు. కానీ అందరి నుంచి వచ్చే మోర్ నీళ్ళు అని మాత్రం మన ఊరి మీద పెడుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆలోచన చేయాలన్నా లేదా ఒకసారి చెప్పండి. మరి ఇవాళ నేను నా చేతికైతే తుపాకీలు కాల్చమని, కానీ అందరూ వాళ్ళు గుండు కూడా ఇవ్వాలి కదా. తుపాకీలో గుండు లేకుండా
అడిగాను, నన్ను అయితే అడిగినా అడగకపోయినా, మిమ్మల్ని ఒకవేళ కలవడానికి నాకు అవకాశం లేకపోయినా, మీరందరూ కలిసి సంఘంలోని యువకులందరూ కలిసి ఇంజనీర్ నుంచి యువక మెజార్టీ తీసుకొచ్చి ఇవాళ నన్ను గెలిపి నుంచి గండి నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ నుంచి మొదలుపెట్టే నరేంద్ర మోడీ వరకు మెడల్ వచ్చి ఈ పనులు గుర్తుకుండడానికి నాకు శక్తి ఇచ్చారు, బలం ఇచ్చారు, మీ ఆశీర్వాదంతో ఇవాళ పార్లమెంట్ కూడా మాట్లాడుతున్నా. మరి అంత ఎత్తునైతే మాట్లాడుతున్నా, గుండెపోత పల్లె మీ కష్టాలు తీర్వాలంటే ఈ పనులు ఒక్కటే సరిపోదు. మొండెత్తులు పనిచేయించాలంటే ముందుగా ఉండాలా లేదా గుండెపోత పల్లె కూడా నిన్న మనటి వరకు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎక్కువ మంది పాయకాడు పోయినోళ్ళు, నాగర్ దున్నోళ్ళు, దుట్టెక్కున్నాళ్ళు తెచ్చిన వాళ్ళు ఇవ్వాలంటే భూముల ధరలు పెరిగిన వ్యవసాయం మాన్యం వచ్చి కానీ వ్యవసాయం తెచ్చు కదా. మొండెత్తుతో పనిచేయాలంటే దుట్టిలు ఉండాలంటే రైతు చేతులు ముందుగా ఉండాలి కదా. మరి ఆ ముందుగట్ట లేకపోతే ఎత్తినది కదా, దున్నపోతి మొదలు ముంచుకపోతాడు. ఇవాళ మల్లారెడ్డి అనే మొత్తెత్తుతో నేను పనిచేయించాలంటే గుండెపోత పల్లెల కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ గెలిపించి నా చేస్తే కానీ ముందుగట్ట అయితే మొండెత్తు మల్లారెడ్డి కోసి మీ ఊరికి పాలు చేసే బాధ్యత కాదు. ఈ ఊళ్ళో యువకులకు కష్టం వచ్చినా, యువకులకు నౌకరీ కావాలన్నా, పేదోళ్లకు పింఛన్ కావాలన్నా, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, 57 సంవత్సరాలు ఇంటిలోళ్లకు పింఛన్ ఇవ్వాలంటే, సనుకూల పిల్లలకు నౌకరీ ఇవ్వాలంటే, బాలయ్య గ్రూపులకు పావులవడి పైసలు కావాలంటే స్థానిక సంస్థలలో నా చేతులు పట్టు ఉండాలి. ఊరిపై ఎంత లేచినా ఇంట్లో పెద్దనం పెద్దమ్మ చేతులు ఉంటే ఆమె సిల్లలిస్తేనే సంసారం నడుస్తుంది. వెంటనే గుండెపోత పల్లె కౌన్సిలర్లు సార్ మరి మున్సిపల్ చైర్మన్ గెలిపించకపోతే నేను ఎంత చేయాలి ఊరు నా అభివృద్ధి మీరే చెప్పుకున్నాను. మీరు ఎంత ఎంత కరెక్ట్ ఎంత మరి మీరు ఎంత చెప్పు నా చేతిలో పైన మాట్లాడడానికి నాకు శక్తి ఉంది. కింద పనిచేయడానికి నాకు మరి యంత్రాంగం లేకపోతే బిల్డింగ్ ఎంత పెద్ద కట్టినా కింద పునాది కట్టుకోలేకపోతే నిలబడతారా? నన్ను పెద్ద వేసి పై కూర్చో కూర్చోబెట్టి కానీ కింద నాకు పనిచేయాలంటే మరి ఇక్కడ హేమంతం కానీ మీరు అందరూ ఎవరెవరు నిలబడతారో నిలబడ్డాలని కౌన్సిలర్ మీరు గెలిపించి నాకు అప్పచెప్తే వాళ్ళని వెళ్ళిపోయింది నేను ఈ దుండపోచం పల్లెని బాగు చేపిస్తాను. ఇవాళ మల్లారెడ్డి కాలేజీల అక్రమాల నుంచి ఆ బావమార్జి భూముల కబ్జాల వరకు అన్ని బట్టి నిలదీసి అంబేద్కర్ సాక్షిగా ఒంగబెట్టి ఇనుపు మీద నాలుగు గుడ్డు గుండి పనిచేయించాలంటే ఈ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న సంగతిని ఇక్కడ ఉన్న మా ఆడపడుతులు అందరూ గుర్తించుకోవాలి. వాళ్ళకి ఒక్కటే ధైర్యం, పొద్దు కూడా మీరు ముందుకొచ్చే ధైర్యం లేదు. చీకటి పడ్డాక గోడల నీళ్ళని కూడా ఒకడొక్కడు చేస్తారు, అవసరమైతే సీసె పెడతారు, సీసె కాకపోతే నోట్లు పెట్టారు, నోట్లు కాకపోతే కట్టలో తలకాయ పెట్టారు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఆయుత ఓటుకి నా డబ్బులు పట్టాలంటే మన దొంగలు సెక్కి దొంగలు తుపాకీ కొట్టు తగ్గరు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే చూసారు, ఎంపీ చూసారు, మంత్రి చూసారు, నిన్న మన వాళ్ళ వస్తే చూసారు, ఎవడైనా మళ్ళీ వచ్చిందా? ఒక్కడైనా ఓటైనా టీఆర్ఎస్ వాడు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అడిగిందా? పింఛన్ వస్తుందా లేదా పెద్దమ్మని అడిగిందా? మీ పిల్లగానికి ఏమైనా నౌకరీ కావాలని ఆయన అడిగిందా? ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోనికి ఏమైనా కావాలని ఆయన అడిగిందా? పోయి ఇంకా తహసీల్ మల్లారెడ్డి గారి కాలేజీ ఒక్క పిల్లగానికైనా ఫీజు లేకుండా ఒకరికి మీ ఊరు పిల్లగాలకు చదువు చెప్పినా ఒక్కసారి మీరు ఉన్న అమ్మలందరూ ఆలోచన చేయండి. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు గుండెపోత పల్లెని బాగు చేయాలంటే నాకు కొంత శక్తి కావాలి కదా, ఆ శక్తి మీరు ఇస్తేనే వస్తుంది. శక్తి ఎవరి చేతుల్లో లేదు, మా పెద్దమ్మ చేతులు ఉంది, మా అమ్మ చేతులు ఉంది, మా ఆడబిడ్డల చేతులు ఉంది, మీరు నాకు ఆ శక్తి ఇవ్వండి. మీరు నాకు శక్తి ఇస్తే ఈ గుండెపోత పల్లెని నేను దత్తత తీసుకుంటా, నేను మీ బిడ్డ వైద్యులు మీ ముందు పల్లెని దత్తత తీసుకొని నా సొంతూరికి ఎంత పని చేస్తానో, మా అమ్మనే ఉన్న ఊరికి నేను ఎంత చేస్తానో దాంత సేవ గుండెపోత పల్లెని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈయన ఇక్కడ నాయకుడు మంచోళ్ళు ఒకప్పుడు పార్టీ అధికారంలో దేవేంద్ర గౌడ్ ఉన్నా, ఆనాడు ఎమ్మెల్యే మంత్రి ఆయన ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పొటాపొటిగా ఈ గ్రామాలను అభివృద్ధి చేసింది. ఇవాళ నరేంద్ర గ్రామ పంచాయతీ కట్టినప్పుడు అధికారం లేకపోతే గ్రామంలో ఓటు వేయలేదు. సతీష్ చెప్పినట్టు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలే, ఏకన్నా పోతే సర్పంచ్ గారు ఇచ్చేస్తుండే, పోతే నేను గుండెపోతే వాళ్ళు సర్పంచ్ అని కలెక్టర్ ముందరైనా బరాబర్ కుర్చీ ముట్టుకొని కూర్చొని పనిచేపించుకొచ్చిన శక్తి ఉండే. ఇవాళ ఎవడన్నా టీఆర్ఎస్ ముఖం చూస్తే ఎవడన్నా సర్పంచులు ఎంపీటీసులు ఎప్పటి నాకు ఉన్నారా? జేబులు కొంచెం దొంగలాకున్నారు, బస్ స్టాండ్ వల్ల గుర్తులెక్కకపోవడం లాగున్నారు, ఒక్కరన్నా సక్క ఉన్నారా మీరు చెప్పు? వాడు ఎంతసేపు దొంగలకి చెప్పేలాము అని ఏడేం చెప్పుతుంది, ఏడ పువ్వు దానికి ఉంది, ఏడ జెండా వాడుతున్నాం, ఏడ కబ్జ పెట్టుకుందాం, ఏడ పువ్వుల్లో అన్నముల మధ్యలో పంచాయతీ పెట్టాం, విదేశాలు వెళ్దాం, తండ్రి బిడ్డల మధ్యలో పంచాయతీ వెళ్దాం,
లేకపోతే ఆడపిల్లలు మానిపోతే అనుకోని కాగితం రాపట్టుకోవచ్చు, మన భూమిలో మళ్ళీ ఏదైనా ఇచ్చేసి పొత్తుకూడదామని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది టీఆర్ఎస్ తప్ప పేదోళ్ళ కోసం అయితే ఎవరు పనిచేస్తలేడు కదా. మళ్ళా మళ్ళానే వస్తాడు, మళ్ళా మాటలు చెప్తాడు. ఉన్నపల్లి మొత్తం బంగారు తెలంగాణ చేద్దాం, అంతమూల మొత్తం అన్ని తెల్లగా చేస్తాం, సున్నా చేస్తాం అని చెప్తాడు. నేను ఒకటే అడగదలుచుకుంటే కదా పెట్టమని, అమ్మ అన్నం పెట్టేవాడు సినిమా బంగారు కాదు చూపిస్తాంటే వాడు నమ్ముతాడా? చెప్పులు ఎవరైనా అమ్మకు కన్న తల్లికి తండ్రికి అన్నం పెట్టేవాడు సినిమా బంగారు కాదు చెప్తాం అంటే నమ్మే కాలం ఉందా? ఇవాళ వారు ఇన్నేళ్ళ నుంచి కాలేజీ ఉన్నాడు, ఇన్నేళ్ళ నుంచి ఎంపీ కొన్ని ఎమ్మెల్యే కొన్ని మంత్రి కొన్ని చేయనోడు, ఇక ఆయన బాబా గ్రాంట్కి చేయమని చెప్తే మనకి ఎంత ఉంటుందట, మన కలిగి కాసి మన కబ్బులు కొడుతుందట. ఇక ఆయనను తండ్రి కొడుకు అయిపోయారు, మామ అల్లుడు అయిపోయారు, బావ బామర్తులు అయిపోయారు అంటే ఇక మీరు బావలు బామర్తులు అల్లుడు మామ తండ్రి కొడుకు మీరు వంచుకుంటే మేము ఎంతగానో తీసుకోమని నేను అడుగుతున్నాను. ఇది ఎవరు శాతన అయినోడు లేదా? ఇవాళ అందుకే యువకులంతా వేదిక మీద ఉన్న యువకులకి అందరికీ నేను చెప్తున్నా, ముఖ్యంగా మా సోదరుడు నరేంద్రతో సహా శ్రీనివాస్ చెప్తున్నా, అప్రమత్తంగా ఉండాలి, గ్రామంలో జాగ్రత్తగా ఉండాలి. మాయ మాటలు చెప్తారు, అదో ఇదో చేస్తారు, ఇక అక్కడిక్కడ చేస్తారు. మన వాళ్ళు కూడా అయో పిడ్డ తెలియకపోతున్నారు, మరి వాళ్ళు ఇస్తే తీసుకోవద్దు అంటే అని మా పెద్దమ్మకి అనుమానం వచ్చిన అది చూస్తుంది. మరి ఏం చెప్తారు అబ్బా పిల్లగాడు అని ఇస్తే మొత్తానకు ఇచ్చింది తీసుకోవాలి, కీసరాలు ఏమైనా ఉంటే అది కూడా చెక్ చేసి తీసుకోవాలి, అంగిలాగం కొత్త ఉంటే అది కూడా ఇప్పించుకోవాలి, ఎందుకంటే అది కూడా మనల్ని గురించి సంపాదించింది కాబట్టి అది కూడా ఇప్పుడు తిరుగుతుంది దండం పెట్టుదని రొట్టెలు చేస్తా పోతే మంచిగా సలాకి కాచి పిల్లల మీద వాతం పెట్టింది. ఎందుకంటే దోసుకున్నారు అవన్నీ, ఇవన్నీ కాకుండా నిన్న మా కార్యకర్త మీద బెదిరిస్తున్నాడు, మీరు అంతే చేస్తారు ఇంతే చేస్తారు బిడ్డ మీ సంగతి చూస్తాం ఎన్నికలు అయినా కానీ ఏం చూస్తారని నేను అడుగుతున్నా. మల్లారెడ్డికి మల్లారెడ్డి బామాలకి మల్లారెడ్డి అందుకే మల్లారెడ్డి కొడుకు వాళ్ళ కుటుంబానికి నేను వేదిక మీద నుంచి చెప్తున్నా, బిడ్డ మా కార్యకర్తలకి ఏమన్నా అన్నారంటే ఒక్కొక్కరు నాలుగు తొండలు ఇదే అంబేద్కర్ సాక్షిగా తొండలు ఇచ్చి కొత్త కాలం వస్తుంది. ఉద్దేశం మా కార్యకర్తలకి ఏమన్నా అన్నారంటే లాళ్ళ తొండల నుంచి కొత్త కొత్తగా పేరే మార్చుకుంటా అని నేను చెప్తున్నా. ఈ సందర్భంగా ఈ ఊళ్ళో ఎవరున్నారు కార్యకర్తలు ఏమన్నా అంటే ఏ రాత్రైనా సరే ఏ సందర్భం వచ్చినా సరే నా చెప్పులు నేను లక్ష్మణ అక్కడ కూడా నేను లేచి మీ దగ్గరకు వస్తాం. గుండపోజపల్లి గ్రామ పంచాయతీ గురించి కూర్చుంటారు, మీ రాజకీయం మీరు చేసుకోండి, మీరు గ్రామం అభివృద్ధి చేస్తే ఏం చేసిందో చెప్పుకోండి, మీరు ఈ ఊరికి ఏం అభివృద్ధి చేసిందో చెప్పండి, ఓట్ అడుగు. మేమేం చేసినామో మేము చెప్తాం, మేము ప్రజల దగ్గరకు మా ఊరిని అడుగుతాం అంటే తప్ప అధికారులు ఉన్నానో పోలీసులు ఉన్నానో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసారా ఏదైనా పాల్గొంటారా పంచాయతీ పెట్టమో అనేది అని అంటే మాత్రం ఈ విమానం మొత్తం మోగుతుందని చెప్పి నేను మంత్రికి చెప్తున్నా. మీరు తిన మా ఓన్ ఏమన్నా అంటే నా సంగతి ఓలని మొత్తం తెలియకపోతే ప్రయత్నం అనేది చేసేయని రేపు అడిగితే చెప్తాడు నేను ఎట్లాంటి ఒకవేళ అనుకుంటే ఎట్లా చేస్తాను. కాబట్టి ఎవరు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు భయపడాల్సిన పని లేదు, నేను ఉంటా ఎవడు వస్తాడో నేను చూస్తా, మన రాజకీయం మనం చేయండి. ఈ 24 రోజులు కష్టపడింది, 24 రోజులు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా 5 సంవత్సరాలు శుభంగా ఉండొచ్చు, ప్రతి పేదోళ్ళ కింద మంచి చేయొచ్చు, ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. నేను దత్త తీసుకున్న ఎంపీ లీడర్ కూడా ప్రత్యేకంగా గుండపోచంపల్లి తీసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ గెలిపించండి, ఖర్చా పెట్టుకునే 40 ఎకరాలను ఇప్పిస్తా, పేదోళ్ళకి ఇంత పట్టాలు వంచిపిస్తా, మీకందరి కన్నా అందరూ విందు కట్టించే బాధ్యత నాకు మా పట్టు ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్టు ఉంది, సోనమ్మ నాయకత్వంలో మీకు విశ్వాసం ఉంది, మీరందరు కలిసి కాంగ్రెస్ పార్టీని అందరినీ నిలబడటమని చెప్పి మాటిస్తూ అందరు కూడా ఒకసారి చేయి పైకి తయారుగా కోరుకుంటున్నాను. మా అందరూ కూడా ఎక్కాలి. గాంధీ కన్న కలల యాత్ర, మన అన్న రాహుల్ గాంధీ అడుగు జాడ యాత్ర, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నాయకత్వ యాత్ర, దేశాన్ని తాకట్టు పెడుతుంటే చూడలేక ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ కే
సోనియా గాంధీ తెలంగాణ మనకిస్తే నోటి కాడి మెతుకులాగే ద్రోహిని తరిమే యాత్ర అధికారం కోసమే నటించిన నరకాసురుణ్ణి పొలిమేరను దాటించే పోరు బిడ్డ యాత్ర నిధుల రాష్ట్రాన్ని దోచి అప్పుల కొలిమిలో ముంచిన తప్పుడు లెక్కల మనిషిని తప్పించే యాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రథమెక్కే యుద్ధ యాత్ర మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ధ్వజమెత్తిన చైత్ర యాత్ర కన్న తల్లి తండ్రి లాంటి కాంగ్రెస్ యాత్ర మన తెలంగాణ ప్రజలకే అభయహస్తమైన యాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న బస్సు రథం యాత్ర మాట మీద నిలబడే త్యాగధనుడి యాత్ర దీన జనుల నాదుకునే ధీరుడి యాత్ర